పొల్యూషన్ ఎఫెక్ట్, ఢిల్లీలో స్కూల్ బంద్, ఢిల్లీలో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది, గాలి నాణ్యత సూచి 452గా రికార్డ్ అయింది. ఇక స్టేజ్ 3 ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే స్కూళ్లకు సెలవు ప్రకటించి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. గురువారం 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచినాయట పొల్యూషన్ తోటి. ఇదే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్ఎస్ పని. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్నదే కేసీఆర్ కేటీఆర్ ఆలోచన. ప్రతిపక్ష పాత్ర పోషించరు, ప్రజలకు సేవ చేయరు. సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్లు విస్తరించాలని నాడు ప్రతిపక్షంగా కోరినం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే దీని ఉద్దేశమని వెల్లడి. రాజ్యాధికారం కావాల్సినప్పుడల్లా పేద అమాయక ప్రజలను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును పరంగా పెట్టడం బీఆర్ఎస్ నైజం. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ప్రభుత్వ వైఫల్యం అంటే ఏమిటో ఆయన చెప్పాలి. ప్రజలకు మంచి చేయడమే మా ప్రభుత్వ వైఫల్యమా అని చెప్పి భట్టి విక్రమార్క గారు మాట్లాడారు నిన్న దాని గురించి. ఇక ఎవరు ఎవనిదిరా కుట్ర, లగచర్ర ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్పై రెచ్చిపోయిన కేటీఆర్. ఎవనిదిరా కుట్ర, లగచల్ర ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్పై రెచ్చిపోయిన కేటీఆర్. దమ్ముంటే అరెస్టు చేసుకో. నిన్ను అరెస్ట్ చేస్తేందుకు దమ్ము ఎందుకు? దానికి దమ్ము పెద్దగా ఏం అక్కర్లేదు, కాయిదం ఉంటే చాలు. చేస్తేందుకు దమ్ము ఉంటే అరెస్ట్ చేసుకో. నిజంగా దమ్మున్న మగోనివి అయితే, నువ్వు అంత వీరునివి అయితే, నీ ఇంటి చుట్టూ మొత్తం నిన్న మొన్న రాత్రి 24 గంటలు మందిని ఎందుకు పెట్టుకున్నావు? డ్రామా తెలియదా? స్టార్ట్ అయిపోయింది. దమ్ము ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే నువ్వెందుకు కులిగిపడ్డావు? ఎందుకంటే నీకు అక్కడ కనెక్షన్ ఉంది కాబట్టి. ఇక్కడ దమ్ముంటే అరెస్టు చేసుకో. గర్వంగా గర్వంగా ఎందుకు? తల దించుకొని పోవాలి. చేసిన లంగా పని కాబట్టి, చేసిన లంగా పనికి తల దించుకొని పోవాలి. ఇంకెవరైనా సరే మీరు తల ఎత్తుకొని జైలుకి వెళ్తా అంటే చేసిందే దొంగతనం. నువ్వే స్వాతంత్ర సమర దొంగ తలకాయ ఎత్తుకొని పోతున్నట్టు ఉంది కథ. ఏం చేసుకుంటావో చేసుకో. నాడు మోడీకి ఇదే చెప్పిన, మోడీకి ఇదే చెప్తే మోడీ ఈడా బోడా రాబ్బే అంటే వచ్చి వేసుకొని పోయారు. నువ్వు ఇదే చెప్తా ఉన్నావు. ఇక్కడ ఏం చేసుకుంటావో చేసుకో. చేసుకునేది ఏముందా? చట్టం ఉంది, న్యాయం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. ఏం చేసుకుంటావో మీరు చేసినట్టు అలవాటు అనుకుంటున్నావు, అట్లుండదు. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏం చేయొచ్చో గదే చేయాలి. కేసీఆర్ కాదు, ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో. కేసీఆర్ అవుతాడా, ఆయన అవుతాడా, మీరైతారా కానీ దేవుందయ వల్ల అంత మంచి జరగని అందరికీ. నీ పదవికి ఎసరు పెట్టేందుకు ఖమ్మం నల్గొండ బాంబులు రెడీగా ఉన్నాయట. లగచర్ల ఘటనను వదల, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్ వెళ్తా. అచ్చా ఎస్సీ ఎస్టీ నీకేం సంబంధమా? ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంబంధం? అచ్చా మీ మామగారు ఎస్టీ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం పొందారు. మానవ హక్కుల కమిషన్ వెళ్తాడట. మానవ హక్కులను కాల రాసినటువంటి ముఠా నాయకుని నువ్వు, మీ నాయన. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులను కాల రాసి హరించేసింది మొత్తం. ఇదే నేరెళ్ల కాడ దళిత బిడ్డలను, నేరెళ్ల కాడ దళిత బిడ్డలను సంసారాలకు పనికి రాకుండా కొట్టించిన నువ్వు పాపం చేసి. ఆ దళిత బిడ్డలు ఎస్సీ ఎస్టీ కమిషన్ పోతే దళిత బిడ్డ స్పీకర్ మీరా కుమార్ అక్కడికి వస్తే ఎద్దేవ చేసి మాట్లాడినటువంటి నువ్వు ఎస్సీ ఎస్టీ కమిషన్ పోతావా? చూడుగా ఏమన్నా ఉందా? ఇదే ఎస్సీ ఎస్టీ కమిషన్ నీ పైన విచారణ చేయాలని చెప్పింది నేరెళ్ల ఘటన పైన. యాడిపోయినావు తాత అప్పుడు? మరి అంటే నీ కాపత వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలు వీళ్ళు కావాలి, రక్షణ కవచం కావాలా? ఓ పని చేయి, ఇప్పుడు నీ ఇంటికాడ మందిని మార్బలం చుట్టూ పెట్టుకుంటున్నావుగా, పోలీసు వాళ్ళు రాగానే అడ్డుకుంటాను అనుకో. దయచేసి ఎవ్వరు అడ్డుకోకురి, ఈ వీరుడే కదా, వీరుని ఒక్కరివే కూర్చో ఇంట్లో, ఎవరు రావద్దు అని చెప్పి మొనగాని కాబట్టి. ఇక్కడ ఇంత జరుగుతున్నా కోదండరామ్ అరగోపాల్ ఏం చేస్తున్నారని కామెంట్ అట. ఏం చేసేది ఉండే? మీటికాడ వచ్చి గలమక్కడ ఆ గేటు కాడవు, ఈ గేటు కాడవు నిలబడేది ఉండేనా? ఏమంటున్నావు? కాదు కాదు, నువ్వు లాన్స్ నాయకువా, లేకపోతే ఏమైనా చైనా బార్డర్లో కొట్లాడి వచ్చినవా, పాకిస్తాన్ తో కార్గిల్ యుద్ధంలో మీ తాత ఏమైనా ఉన్నాడా? మీ చేసిన లంగ పనులు, ఈ లంగ పనులు చేసి మమ్మల్ని రక్షిస్తలేరు, ఎందుకు మమ్మల్ని లంగలు కాపాడరా మీరు అన్నట్టు ఉంది కథ. మంచిగా ఇద్దరు ఖాళీగా ఉన్నారు, కోదండరామ్ గారు, అలగోపాల్ గారు, ఇవాళని పిలుచుకుంటున్నావు. కాదు ఎవరిందిరా కుట్ర అంటుండు కదా, కుట్ర ఉందో చెప్తాం బాబు. ఎవరిందిరా కుట్రనట, నీ కుట్ర సంగతి ఏందో ఒక్క జీవన్ రెడ్డియా, జీవన్ రెడ్డి చిల్లర్సే కానీ
ఇది పేరు పేరు గణేష్. మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామంది కాంగ్రెస్ నాయకులను కానీ ముఖ్యమంత్రి రాని కాంగ్రెస్ నాయకులు రాని కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ఇప్పుడు ట్రిపుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామంది కాంగ్రెస్ నాయకులను ఎవరో మరి పట్నం నరేందర్ రెడ్డి గారు అని కుట్రా ఆయన్ని అడగాలి. కలెక్టర్ ని కొడతాం, ముఖ్యమంత్రిని కొడతాం, కాంగ్రెస్ వాళ్ళని తరిమి కొడతాం అని గంత క్లియర్ గా అంతకంటే 2 రోజుల ముందే దాడి కంటే 2 రోజుల ముందు పోయి ఈ ముచ్చటి చెప్పి వచ్చిండు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీ ప్రమేయం లేకుండా నరేందర్ రెడ్డి అట్లా చేసిండ. ఒకవేళ నరేందర్ రెడ్డి నీకు తెలియకుండా చేస్తే నీ పార్టీ ఆయన సస్పెండ్ చేయి ఫస్ట్. కాదు, ఎన్నిసార్లు ఫోన్ చేసిండు ఆయన నీకు? ఎన్నిసార్లు నరేందర్ రెడ్డి నీకు ఫోన్ చేసిండు? నరేందర్ రెడ్డికి తర్వాత సురేష్ కి ఇట్లా ఈపుల గతి గోకినా జల్లెడ పెట్టి గీకినా ఎవడు అయ్యో అన్నాడు? మిమ్మల్ని అన్నాడు అయ్యో అనేటువంటి లేడు. ఎందుకంటే మీరు చేసిన రాచకం అంతా ఇంతనా? మీరు చేసిన పాపం అంతా ఇంతనా? ఇప్పుడు నువ్వు చెప్పు యవంద్రా కుట్రా, నువ్వు చెప్పు ఇప్పుడు సమాధానం. యవంద్రా కుట్రా మీ మాజీ ఎమ్మెల్యేనే మాట్లాడు. కేటి రామారావు అద్దంలో చూసుకొని యవంద్రా కుట్రా అంటుండు అంటుండు అద్దంలో చూసుకొని. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews ads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.